అమలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. అకౌంట్ ఎందుకు కానీ కూల్ డ్యూడు, నా డబ్ల్యూడబ్ల్యూ అకౌంట్ చూస్తావేంటి? హిట్ డ్యూడ్ అట్ ద రేట్ డబ్ల్యూడబ్ల్యూ. నా లాంటి అమ్మాయికి ఇంకో ఆప్షన్ ఉండదు, వచ్చిన సంబంధమే చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు మా ఒపీనియన్ అడుగుతారు. నేను బాధపడలేదు, నేను బాధపడలేదు. చాలా ఈజీ అని నాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఏం బాగా చెప్పట్లేదు, అసలు ఆయనకు అసలు ఏమీ రాదు. క్లారిటీగా చెప్తాం, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆయన చెప్పింది నాకేం అర్థం కావట్లేదు నాన్న, ఆయన బాగా చెప్పట్లేదు. నాన్నగారి కోసం వచ్చారా అండి? నీకు నేను చెప్పింది అర్థం కాకపోతే నా మొహం మీద చెప్పచ్చు కదా వస్తుందా? నేను నిన్ను చాలాసార్లు అడిగాను కదా, ఎందుకు చెప్పలేదు? అంటే మరి మొహానికి ఎలా చెప్తానండి? అదేదో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకి మీ పేరు బాగాలేదని చెప్తున్నట్టు ఉంటుందని. కొత్తగా ఎవరి పెళ్లికైనా వెళ్ళావా? మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను, పేరు పెద్దగా ఏం బాగాలేదు. వారు నన్ను ఎందుకు పిలవలేదు? మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? అవును, నన్ను ఎందుకు పిలవాలి? నేనేం మాట్లాడుతున్నాను? ఓహో, ఐఎమ్ సారీ వసుదా, నేనేదో మాట్లాడేస్తున్నాను. ఇన్ని రోజులు నేను చెప్పింది బాగా అర్థమవుతుందని, విన్న ప్రతి ఒక్కడూ సూపర్గా అంటారని ఆ ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ సడన్గా ఒకడు వచ్చి నువ్వు చెప్పింది బాగా అర్థం కావట్లేదంటే, బాగా ఈత్తున్న చేప దగ్గరికి ఇంకో చేప వచ్చి నీకు అసలు ఈదడం రాదు, నీ కెరీర్ ఇక్కడితో డౌన్ అయిపోయింది, నువ్వు బయటకు నడుచుకుంటూ వెళ్ళిపో అంటే ఆ సముద్రంలో ఆ చేప పడే ఫీలింగ్తో ఉన్నానేమో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? హైదరాబాద్ వెళ్ళి ఫాస్ట్ ట్రాక్ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. హైదరాబాద్ ఫాస్ట్ ట్రాక్లో కూడా నేను చెప్పినట్టే చెప్తారు, అక్కడ నీ కోసం ఏమి స్పెషల్గా చెప్పరు. నేను అక్కడ నేర్చుకున్నవాడినే కదా, ఏం యూజ్ ఉండదో వెళ్ళినా కూడా. అంటే అక్కడైతే మా ఫ్రెండ్స్ ఉంటారు డౌట్ క్లారిఫై చేయడానికి. ఒక లెక్చరర్ కాకపోతే ఇంకొక లెక్చరర్ కూడా ఉంటారు కదా. ఒక లెక్చరర్ కాకపోతే ఇంకో లెక్చరర్. అయితే ఇప్పుడు ఏంటి వస్తా, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావా? ఎలాగో ఫీడ్బ్యాక్లు అన్నీ నెగిటివ్గా రావడం వల్ల నాన్నగారు హైదరాబాద్లో చదువుకోమన్నారండి. ఎలాగో మీకేం రాదు కదండి. అసలు ఫీడ్బ్యాక్ ఇవ్వను అమ్మాయి, వేరే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుని ఇన్స్టిట్యూట్ మానేడు ఏంటయ్యా? ఏమో సార్, చిన్న చిన్న చేపలు చెప్పిన మాటలు వినేసి తిమింగిలాలకి ఈత రాదనుకుంటుంది సార్? వస్తుందా? అలా కదయ్యా, ఇప్పుడు అమ్మాయి మానేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మానేస్తున్నారు. ఎలా ఉండేది క్లాసు, కళకళలాడుతూ ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూడు. నన్నేం చేయమంటారండి, ఏదో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తే అందరికి అర్థమవుతుంది అనుకున్నాను, కానీ ఏమీ అర్థం కాదని ఇప్పుడు అర్థమైంది నాకు. అలా కదయ్యా, ఇప్పుడు అమ్మాయి కనుక తిరిగి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకపోతే ఇన్స్టిట్యూట్ నడదు, ఈ జన్మకి నాకు పెళ్లి అవ్వదు. అబ్బాబ్బా, మీరు ప్రతిసారి పెళ్లి దాకా తీసుకురాకండి సార్. ఓ పని చేయండి, సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఇలా హైదరాబాద్ వెళ్తే అమ్మాయి పాడైపోతుందని చెప్దాం. అంతేనంటావా సార్? ఇప్పుడు మన ఇద్దరికి ఉన్న మంచి ఆప్షన్ ఇది ఒకటేనండి.
మనిద్దరికి ఏంటయ్యా? అది అంటే ఇన్స్టిట్యూట్ పరంగా మీకండి, జాబ్ పరంగా నాకండి, అలా అన్నాను అనమాట. సరే ఏదో ఒకటి చెయ్యి. నోటి తోల టాబ్లెట్లు వేసుకోలేదు ఈరోజు, దాని ఎఫెక్ట్ అయ్యేది. అయిపోయి లేదండి, మా అమ్మాయి అక్కడే చదువుకుంటుంది, నేను పంపడానికి డిసైడ్ అయిపోయింది, ఏమనుకోకండి. అవుననుకోండి, కానీ స్వామి బాగా చెప్పట్లేదు అంటున్నారు. కానీ అతను హైదరాబాద్లో సంవత్సరం పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడండి, అందుకే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకసారి ఆలోచించాడు సార్, హైదరాబాద్ సిటీ, అక్కడికి వెళ్తే చెడు స్నేహాలు అలవాటై అమ్మాయి పాడైపోవచ్చు, అదే ఇక్కడే ఉంటే మన కళ్ళ ముందే ఉంటుంది. స్వామి బాగా చెప్పేలా చూసే బాధ్యత నాది. మీరు ఎన్ని చెప్పండి, నాకు ఒక్కతే కూతురు అడిగింది, పంపించేస్తాండి. నేను హైదరాబాద్ పంపడానికి డిసైడ్ అయిపోయాను, దయచేసి మీరు వెళ్ళిపోండి, మీ పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, చదువు చెప్పడం చేత కదా, కానీ తినేస్తాడరా బాబు. కట్. మనకెవడరా కట్ చెప్పిందే? చేసిందంతా చేసి ఇక్కడ టిక్ టాక్ లు రీల్స్ చేస్తున్నారేట్రా, కుల్లిట్యూడ్ యాటిట్యూడ్లు. మేమేం చేస్తాం సార్? ఫీడ్బ్యాక్ ఫామ్ లో సార్ కదా చెప్పడం రాదు, ఏమి చేత కదా రాయారు కదా ఇద్దరు. మీరు ఏం చెప్పారో మేము అదే రాసాం. రీల్స్ కింద కామెంట్స్ అలాగో మీ ఫీడ్బ్యాక్ అలానే కదా సార్. స్వామి కొంచెం కామి. ఆయన ఏంటి సార్, జీవితంలో నెగిటివ్ కామెంట్స్ వస్తే పాజిటివ్ గా ఉండాలి. ఎలా ఉండాలి సార్? పాజిటివ్ గా ఉండాలి సార్. ఒరే ఇప్పుడు చెప్పిందంతా ఇంగ్లీష్ లో సార్ చెప్పరా? అలా రాకి ఎక్కడన్నా బాకీ. ఇటు సైడ్ అయిపోయి నువ్వు చెప్పరా ఇంగ్లీష్లోనే? ఇప్పటికిప్పుడు అంటే ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం సార్? ఇప్పటికిప్పుడు అంటే ఎలా చెప్తాం సార్? అన్న ఓడివి సార్ నాట్ టెల్లింగ్ బెల్ నాట్ అప్లైంగ్ జెల్ అని పిల్లి కూతలు కూసేవంటారు. నేను ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఇది, అమ్మాయిలు హెల్ప్ అడితే చేయడం నా యాటిట్యూడ్ ప్లీజ్ సో సమ్ గ్రాటిట్యూడ్. అమ్మాయిలు హెల్ప్ చేయడం ఏంటి? వసుదా అడిగింది మేము చేసాం. వసుదా నిన్ను అడిగిందా? ఏమడిగింది? సార్ కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాయమని. వసుదా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాయమందా నాకు? నువ్వు రాసేవాది? ఎస్. వస్తాను. అరేడా తరగరా, లొకేషన్ బాగుంది. అనా తెలుసుగా, యాటిట్యూడ్ 143, దోస్తని చేస్తే జాన్ ఇస్తాం, దుస్మని చేస్తే టికరి టికరి చేస్తాం. బా వచ్చిందా రీల్? బొల్ల కూడా ఇస్తున్నానా? ఓకే. హాయ్ యాటిట్యూడ్ 143. చెప్పండి. నిన్న మీరు నా ఇన్స్టా అకౌంట్ అడిగారు కదండి, నేను కోపడ్డాను, ఐమ్ సారీ. కావాలంటే నా ఇన్స్టా ఐడి ఇప్పుడు ఇస్తాను. ఇవ్వండి. వసుదా 1997. ట్యాగ్ అండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. చేద్దామన్నా, మనకు కూడా ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. అంతే అంటావా? చెప్పండి, ఇచ్చట అన్ని హెల్ప్లో చేయబడను. అంటే రేపు ఇన్స్టిట్యూట్లో ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారండి, అందులో సార్ గురించి కొంచెం జెన్యున్గా రాయండి. ఫీడ్బ్యాక్ అంటే? ఫీడ్బ్యాక్ గురించి కూడా తెలియదు. ఫీడ్బ్యాక్ అంటే మీ రీల్స్ కింద కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటిదే. అంటే నువ్వు తోపన్నా, నువ్వు తురమన్నా అవా? అంటే సార్ గురించి మీకు ఏమనిపిస్తే అది రాయండి. సార్ బాగా చెప్పట్లేదనో, లేకపోతే సార్ చెప్పింది మీకు అర్థం కావట్లేదనో, అలా మీకేమనిపిస్తే అది రాయండి. చేస్తే మాకేంటే? అంటే నాకు ఈ ఫేవర్ చేస్తే నేను సి బాగా నేర్చుకుంటానండి, నా కోసం మీ మాత్రం హెల్ప్ చేయలేరా? తను హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి వీళ్ళందరితోటి బ్యాడ్ రివ్యూస్ ఇప్పించి ఎందుకు సార్ మన ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ పాడు చేస్తుంది? వస్తుందా పట్టుమని 10 మంది కూడా లేని ఇన్స్టిట్యూట్కి రెప్యుటేషన్ లాంటి పెద్ద బాధలు ఎందుకే? మీరు ఎలా అంటారు ఏంటండి? మరి ఇంకెలా అనాలయ్యా, అమ్మాయి ఇందనే కదా, వేరే వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు, ఇక నాకు పెళ్ళి అయిపోయి ఇంటికి ఇల్లాలు వచ్చి దీపం పెడుతున్నట్టుకునే టైప్లో గాలి వచ్చి అగ్గిపుల్ని ఆర్పేసినట్టు ఆర్పేసిందయ్యా. అయితే మాత్రం ఉదయత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాల్ రెట్టి మరీ అడుగుతాను ఎందుకు ఇలా చేసావు అని చెప్పి. తన టీచర్స్ ఇలానే శంకించిందండి. ఏమని అడుగుతావయ్యా, అడిగితే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనే కరెక్ట్ అని చెప్తుంది. సార్ మీరే ఇలా మాట్లాడుతుంది? తను హైదరాబాద్ వెళ్ళడానికి అడ్డంగా నువ్వున్నావనే కదా నీమే చెప్పించింది, ఆ ప్లేస్లో నేనున్నా నా మీ కూడా చెప్పిస్తుంది. ఇక్కడ నువ్వున్నా నేనున్నా పడేది ఇన్స్టిట్యూట్కే కదయ్యా బొక్క. ఇవన్నీ ఆలోచించడం మానేసి అసలు ఇన్స్టిట్యూట్కి స్టూడెంట్లు ఎలా తీసుకురావాలో ఆలోచించబోయే స్వామి. బొక్కలే,
ఇది మాత్రం మర్చిపోయి. ఏమన్నా? ఏం లేదు సార్, పాదండి పాదం. నూడతో టాబ్లెట్లు రెండు వేసుకోవాల్సింది ఈరోజు. అరే సూరవ్, పిల్లలు పుట్టారంట, కంగ్రాట్స్ రా. ఏం లేదు, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయొచ్చు కదా పిల్లల్ని సరదాగానే. ఫోన్ పెట్టా ఏదో కానా. అయ్యో, ప్రతి ఓడు కౌంటర్ వేసేయడమే. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పి మొత్తం స్టూడెంట్స్ అందరూ డిఎస్ఎల్ అని వెళ్ళిపోయారు. వాటి కోసం తంటాలు పడుతున్నాను. నువ్వేడెక్కడా? మందేముంది, జాబ్ సెర్చింగ్లో ఉన్నావు, ఏం దొరకట్లే. నువ్వేమన్నా చూడొచ్చు కదా. ఏంటి లోకల్ యాప్లో ఎత్తుకొచ్చు కదా, నన్ను అడగడం ఎందుకు? లోకల్ యాప్ అదేంటి? నీకు లోకల్ యాప్ తెలీదా? లోకల్ యాప్లో లోకల్గా జరిగే అప్డేట్స్ అన్నీ ఉంటాయా? ఎడ్యుకేషన్ రిలేటెడ్ లోకల్, ప్రైవేట్ జాబ్ ఓపెనింగ్స్, పబ్లిక్ జాబ్ ఓపెనింగ్స్, మ్యాట్రిమోనీ, డైలీ ఇన్ఫర్మేషన్, సర్వీస్ సెంటర్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లోకల్ యాప్లో తెలుగులో ఉంటుంది. ఆ దాటలు చూసుకో సరిపోద్ది. సరే అయితే నేను ఇంకా అది కాదురా, ఏమైనా పెళ్లి చేసుకోవచ్చు కదా మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి పిల్లలు కానీ. నేను ఓటుదోల టాబ్లెట్లు వేసుకోలేదేట్రా. అది కాదు స్వామి, నా పెళ్లి విషయం గుర్తొచ్చి అలా మాట్లాడేశాను. అయినా ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ నుంచి ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? నీ గురించే కదా ఆయనతో వెళ్ళి మాట్లాడాను. నా కోసం మీ అవ్వని పిల్ల ఆగిపోవడం నాకు నచ్చలేదు సార్. అలా కాదయ్యా, ఇప్పుడు నేర్పించడం రాకపోతే నేర్చుకుని. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాను. సరే, నీ శాలరీ పెంచుతాలే. శాలరీ సెటిల్ చేయకండి సార్, ఒక చిన్న మాట సాయం చేయండి చాలు. మాట సాయమా? ఏంటది అంటే, ఊర్లో డైరీ ఫారం పెడదాం అనుకుంటున్నాను. మన పని మనిషి ఉన్నారు కదా, ఆవిడ గేదెలు అమ్ముతూ ఉంటారు, మీరు కొంచెం మాట సాయం చేస్తే. నేను మాట్లాడాలా? అవును సార్, ఇక్కడ బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నదండి, మీరు కనుక మాట్లాడితే రేటు తగ్గించే స్కోప్ ఉంది అందుకని. మీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్నదండి, ఒక్కసారి ఆలోచించండి. నాకు శాలరీ కూడా వద్దంటున్నాను కదా, ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయించండి. సరే, థ్యాంక్ యూ సార్. అయ్యో, మీరేంటి సార్ ఇక్కడ? అది కదమ్మా, గేదెను ఒకటి కొందాం అనుకుంటున్నాను, పెంచుకుందామని. చిచి, పాలు అమ్ముకుందామని డైరీ ఫారం పెడతాం. పాప మహానుభావుడికి ఇలాంటి కష్టాలు వచ్చాయో. నాకోసం కదమ్మా, స్వామిని అడగదా, తను ఏదో డైరీ ఫారం పెడుతున్నాడట అందుకని. అర్థమైంది సార్, ఎవరి కోసం కొంటున్నారు? అదంతా కదమ్మా, గేది కాస్ట్ ఎంత చెప్తే. పర్వాలేదు సార్, మీరు వెళ్ళండి, డబ్బులు తర్వాత చూసుకుందాం, నేను పంపిస్తాను. మీరు బాగుండాలి సార్. ఏమిటో ఈ దేవుడు, మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు పెడతాడు? పర్వాలేదు పర్వాలేదు. ఏంటయ్యా స్వామి? సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు ఉన్నారా లేరా? నాన్నగారు ఇంట్లో లేరు సార్, మార్కెట్కి వెళ్ళారు. ఓ, అంటే నేను మా అమ్మమ్మగారు ఊరు వెళ్ళిపోతున్నాను, తిరిగి మళ్ళీ రాను. ఆ విషయం ఒకసారి చెప్దామని వచ్చాను. ఉంటాను, బాయ్. వస్తా, బాగా చదువుకో సార్. అది మీరు టీచింగ్ మానేస్తున్నారని విన్నాను. అంటే నువ్వు చెప్పిన ఫీడ్బ్యాక్ తర్వాత చాలామంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, అందరూ కూడా చెప్పింది అర్థం కావట్లేదు అన్నారు. సో నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే మా అమ్మమ్మగారు ఊరు వెళ్ళిపోయి అక్కడే డైరీ ఫారం పెడదామని అనుకుంటున్నాను. అయ్యో,
ఐఎమ్ సారీ సార్, నేను మీతో మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది. ఆహా, ఇందులో నీ తప్పేం లేదు వస్తా. అంటే కొన్నిసార్లు తప్పు చేసిన విషయం తొందరగా తెలిస్తే బాగానే ఉంటుంది, లేట్గా తెలిస్తేనే కొంచెం బాధగా ఉంటుంది. అందుకే దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం వచ్చిన వెంటనే వినియోగించుకోవాలి. అదే అర్థమైంది నాకు. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు హైదరాబాద్? నేను హైదరాబాద్ వెళ్ళట్లేదు సార్. ఎందుకు వెళ్ళడం లేదు? ఏయ్ సుబ్బారా, ఆ నేనే, ఎలా ఉన్నావు? ఆ ఇప్పుడు ఇంతకే ఎందుకు ఫోన్ చేశానంటే, మీ అమ్మాయిలు ఇద్దరు హైదరాబాద్లో చదువుకుంటున్నారు కదా కంప్యూటరు, ఆ ఎలా ఉంది అక్కడ? హలో సత్యనారాయణ గారు, చెప్పండి. ఏంటి హైదరాబాద్ పంపిద్దాం అనుకుంటున్నారా? దీని బదులు చదువు మానిపించచ్చు కదా. పబ్బులనే డ్రగ్స్ అని తిరిగేస్తున్నారు, చూడట్లేదు మీరు టీవీలో? హలో, లేరండి బయటికి వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, ఫుడ్ కూడా అంత బాగోదు. నేను కూడా మళ్ళీ ఇక్కడే జాయిన్ అయిపోదాం అని అనుకుంటున్నాను. అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాద్ వెళ్ళాక గోవా ప్లేసెస్కి వెళ్ళారు. ఒక అమ్మాయికి ఫుడ్ పాయిజనింగ్ అని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకొక అమ్మాయికి లవ్ అఫేర్ స్టార్ట్ అయింది. ఫేస్బుక్లో అలా కామెంట్స్ అవి చూసి నాన్న చాలా భయపడ్డారు. అందుకే మళ్ళీ హైదరాబాద్ పంపకుండా మీ దగ్గరే జాయిన్ చేసేస్తా అని చెప్పారు. మీరు దానికోసమే వచ్చారని అనుకున్నాను. ఇలాంటి అవకాశం కోసం నేను వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నువ్వు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటం లేదు, మళ్ళీ మా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవుతున్నావు స్వామి? స్వామి, బ్యాడ్ సిగ్నల్. వస్తా, బాగా ఉంది, మాడిగా ఉందా? మజానా పర్లేదు, తాగేత్త. మంచినీళ్ళు తీసుకొస్తాను సార్. తీసుకొచ్చి. ఏం లేదయ్యా, ఎక్కడే ఉన్నాను. స్వామి అని మా ఇన్స్టిట్యూట్లో కుర్రాడే, పాపం ఉద్యోగం మానేస్తాడయ్యా, పాల వ్యాపారం చేసుకుంటాంటేనే గేదెని తీసుకొచ్చాను. అతను బాధ చూస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందయ్యా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం నీరసం కొసే ప్యాక్ చేద్దాం. నమస్కారం అండి, నిక్కర చాలా బాగుంది. స్వామి, గేదెని తీసుకొచ్చానే, ప్రస్తుతానికి 10,000 ఇచ్చాను అనుకో. నాకు అక్కర్లేదు సార్. అక్కర్లేదా? అక్కర్లేదంటయ్యా? అంటే నేను మళ్ళీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్, రేపు వచ్చి జాయిన్ అవుతాను. మరి గేది? మీరే ఏదో చూడండి సార్. నేనే ఏదో ఒకటి చూడాలా? చూడండి సార, అలా చూస్తా ఉండండి. మాట్లాడుతున్నా, ఇప్పుడే వస్తా. అది అతన్ని అడగండి, డబ్బులు నాకేదో. అదేమో అడ్వాన్స్ కూడా తిరిగి ఉన్నది, తీసుకెళ్ళడానికి ఈడీ అంత అడుగుతాడు ఏంటో. స్వామి, సరిపోయింది మాస్టర్ పదండి, వెళ్ళిపోదాం. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కానీ ప్లేస్టోర్ నుంచి కానీ లోకల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏవైతే డైలాగ్స్ నచ్చాయో అవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దగ్గర నుండి చదువుతాను. ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోదావరి ఎక్స్ప్రెస్. నీళ్ళు ఉన్నాయట్రా ఇందులోనే.